హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతాస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాను. ఇవాళ నేను మీతో కొన్ని డ్రెస్సెస్ అండ్ కొన్ని శారీస్ చూపిస్తాను. కలెక్షన్ నేమ్ అయితే మను కలెక్షన్స్ అండి. చాలా బాగుంటాయి తన దగ్గర. ఇది కంప్లీట్గా ఆన్లైన్ బిజినెస్. ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు. లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? ఇవి కొన్ని శారీ కలెక్షన్స్, చాలా బాగుంటాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. చూసారు కదా డ్రెస్సెస్ అండ్ శారీ కలెక్షన్స్, కళ్యాణి గారు మను కలెక్షన్స్ అని రన్ చేస్తున్నారండి. ఇది కంప్లీట్గా ఆన్లైన్ బిజినెస్. ఎవరికైనా నచ్చితే మాత్రం లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందులో ఎవరిని ఫోర్స్ అయితే చేయట్లేదు. సో ఇదైతే మా యానివర్సరీ బ్లాగ్ అన్నమాట, 5th యానివర్సరీ బ్లాగ్, April 3rd బ్లాగ్ అన్నమాట. మా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు. సో మార్నింగే ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు. సో మేమందరం ఫ్రెష్ అయిన తర్వాత మాకు బీరంగూడలో బీరంగూడ గుట్ట అని టెంపుల్ ఉందన్నమాట, చాలా బాగుంటుంది. అది కూడా మీతో షేర్ చేస్తాను. సో బై ద వే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే కొన్ని పిక్స్ అన్నమాట మా వాళ్ళు పిల్లలతో. అంటే పెద్ద సెలబ్రేషన్స్ అంటూ ఏమీ లేవు, జస్ట్ టెంపుల్కి వెళ్ళేసి పులిహోర ఇంట్లో చేసేసాను. సో అది తీసుకెళ్ళి టెంపుల్లో కూర్చొని తిన్నామన్నమాట. టెంపుల్లో ఇచ్చిన పులిహోర, అలాగే నేను తీసుకెళ్ళిన పులిహోర, రెండు మిక్స్ చేసుకొని ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. 10:30కి అలా వెళ్ళాం టెంపుల్కి. సో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ పులిహోర ఇంకా రకరకాల ప్రసాదాలు అయితే పెడుతూ ఉన్నారు. బట్ మా పిల్లలు అయితే పులిహోర ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకి అది తినిపిస్తూ ఉన్నాను. మా అక్షిత్ చూసారా, వాడికి పెట్టమని అంటూ ఉన్నాడు. సో మా ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంటుందన్నమాట టెంపుల్లోనే. ఇదంతా చాలా బాగుంటుంది. ఎవరైనా బీరంగూడలో ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి టెంపుల్కి వెళ్ళండి. ఇక్కడ మా వాళ్ళని కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్, అలాగే కొన్ని వీడియోస్ అలా తీశాను. ఒక బాక్స్లో ఇంకా పులిహోర తీసుకొని నేనైతే తినేసాను. ఇంకా మా హస్బెండ్ తింటూ ఉన్నారు అండ్ అలాగే అక్షిత్కి కూడా తినిపిస్తూ ఉన్నారు. చూసారా, ఇదంతా టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. సో టెంపుల్ అంతా మనకు గ్రీనరీ చాలా బాగుంటుంది. చూసారా, మా అక్షిత్ వెళ్ళి తింటూడు వెళ్తాడు, మళ్ళీ తినడు అన్నమాట. అది వాడికి మనం పులిహోరలో పల్లీలు వేస్తాం కదా, సో అది ఇష్టం అన్నమాట. సో అందుకోసం వెళ్ళి ఒక పల్లీ పెట్టించుకొని వస్తాడు. సో చూడండి, టెంపుల్ అయితే మనకి సూపర్గా ఉంటుంది. పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి టెంపుల్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ మాన్విత్ అండ్ అక్షిత్. ఎండ అయితే చాలా ఉంది అండ్ అక్కడ వెళ్ళొద్దరా అంటే వెళ్తాడు, కాళ్ళు కాలుతాయంటే. సో ఇద్దరు దీరు, ఒక్క దారి ఒక్కొక్కరు పట్టారనమాట. అక్షిత్ చూడండి, వస్తాడు వెళ్తాడు అనమాట. వాడు ఆటలు అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా పులిహోర తినేసిన తర్వాత ఇంకా వెళ్తూ ఉన్నాము ఇంటికి. అసలే ఇంకా 10:30కి మేము వచ్చాము, ఓ 1 అవర్ అలా ఉన్నాము. ఇంకా వెళ్ళిపోతున్నాము. చూసారా, మొత్తం గ్రీనరీని టెంపుల్ అంతా మనకి చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్లో కూడా మాస్క్ లేనిది అలో చేయట్లేదు. చూడండి, ఎక్కడ చూసినా మనకు గ్రీనరీనే కనిపిస్తుంది. అండ్ పూల చెట్లు, దేవుడికి ఆ పూలతోనే పూజ అవన్నీ చేస్తూ ఉంటారు. ఇవైతే స్టెప్స్ అన్నమాట. టెంపుల్లో వెంకటేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ పైన ఉంటుంది. సో అటు సైడ్ ఇటు సైడ్ మెట్లు,
మధ్యలో ఇలా ఉంటుందన్నమాట, వెంకటేశ్వర స్వామి నామము అలాగే చక్రము శంఖు అన్నీ ఇలా ఉంటాయి. ఇదైతే ధ్వజస్తంభం అమ్మకి. సో ఇక్కడ కూడా ఎండకి ఎండిపోయింది గ్రాస్ అంతా. ఇదిగోండి ఎంట్రన్స్ లుక్ అయితే ఇలా ఉంటుంది మనకి, ఎంత బాగుందో కదా, చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది అందరికీ కూడా. ఇదంతా టెంపుల్ బయట వ్యూ అన్నమాట. సో ఇది గోపురము ఇలాంటివన్నీ. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోవాలి, అందుకే అక్షిత్ మా హస్బెండ్ అయితే వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం బీరంగూడ నుంచి మన ఇంటికైతే వెళ్ళిపోతామన్నమాట. చూసారా, ఇదంతా బీరంగూడ గుట్ట అన్నమాట. ఇక్కడ ఇప్పుడు చూపించింది వెంకటేశ్వర స్వామి టెంపుల్, మీకు ఇప్పుడు కనిపిస్తున్నది అక్కడ శివుడు ఉంటారు. సో ఫస్ట్ అక్కడ దర్శనం చేసేసుకొని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తాము. ఇక్కడ చూసారా శివపార్వతులు ఎలా ఉన్నారో, బాగుంది కదా. సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ బీరంగూడ ఏరియా ఎవరికి తెలియదు అన్నమాట. ఇప్పుడు చూడండి బీరంగూడ ఏరియా ఎలా డెవలప్ అయిపోయిందో. సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మేము బీరంగూడలో అపార్ట్మెంట్ చూసామన్నమాట తీసుకుందామని, బట్ ఎందుకో అప్పుడు డిలే అయింది. మేబీ ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడానికి డిలే అయిందో ఏమో మరి తెలియదు. సో లక్కీగా మేమైతే అపార్ట్మెంట్ తీసుకోకుండా ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకోగలిగాము. నెక్స్ట్ అయితే ఇంకా మ్యారేజ్ యానివర్సరీకి సింపుల్ గిఫ్ట్ అన్నమాట. సో బేసిక్గా గోల్డ్ నేను ఎక్కువ తీసుకోను. సో సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఈ ఇయర్, అంటే 5th యానివర్సరీ కదా, కొంచెం స్పెషల్గా ఉండాలి అని. ఇదిగోండి క్లోజప్లో మీకు చూపిస్తాను, చాలా బాగున్నాయి పెట్టుకుంటే. జస్ట్ నేనైతే ప్లెయిన్వే తీసుకున్నాను, స్టోన్వి తీసుకుంటే మనకి వేసేప్పుడు స్టోన్స్ అవన్నీ వెళ్ళిపోతాయి కదా. సో అందుకోసం ప్లెయిన్వే తీసుకున్నాను. జస్ట్ రెడ్ స్టోన్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ డిజైన్ అన్నమాట. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. చూసారు కదా నా గోల్డ్ ఇయర్ రింగ్స్. సో నేను అది ఖజానాలో తీసుకున్నాను చందానగర్లో, అక్కడ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. ఎవరికైనా దగ్గరలో ఉంటే ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి తీసుకోవచ్చు, ఇదేం కొలాబరేషన్ కాదండి. సో ఇక్కడైతే మన పిల్లలు ఇంకా ఆడుతూ ఉన్నారు. ఆ రోజు మ్యారేజ్ యానివర్సరీ ఈవినింగ్ అన్నమాట ఇది. సో జస్ట్ సింపుల్గా కేక్ కట్ చేసి మా ఓన్ హౌస్లో, అంటే 5 ఇయర్స్లోనే మేము ఇండిపెండెంట్ హౌస్ అది కూడా హైదరాబాద్లో తీసుకున్నాము, అంటే చాలా గొప్ప అచీవ్మెంట్ అది మాకు. సో అంటే ఓన్ హౌస్లో సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము అని జస్ట్ సింపుల్ కేక్ తెచ్చి జస్ట్ నైబర్స్కి అలాగే వాచ్మెన్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇద్దామని ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాము. ఇదే మా యానివర్సరీ కేక్. సో సక్సెస్ఫుల్గా 5th యానివర్సరీ అయితే జరుపుకుంటున్నాము. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. సో బాగుంది కదా శివ స్వర్ణ. ఇంకా ఇక్కడైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఏదో కొంచెం మ్యాచింగ్ ఉండాలని జస్ట్ లైట్ పింక్ కాంబినేషన్ వేసి తీసుకున్నామన్నమాట మేము. సో మా పిల్లలతో అలా ట్రైపాడ్ పెట్టేసి జస్ట్ సింపుల్గా ఇలా కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాము. సో మా పిల్లలు మా మీదే ఉండరన్నమాట. సో అనుకున్నదైతే సాధించామండి లైఫ్లో. సో పెళ్ళైన 5 ఇయర్స్లోపు ఇద్దరు పిల్లలు ఉండాలి, అలాగే హైదరాబాద్లో ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి, సో ఇలా అనుకున్నాము. సో ఫైనల్గా అది ఈరోజు అయితే నెరవేరింది మాకు. సో ఇద్దరు ఒకేసారి ఇద్దరు పిల్లలతో పాటు ఇండిపెండెంట్ హౌస్ కూడా మా సొంతమైంది. సో దీనికి చాలా హ్యాపీ. సో ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను తప్పకుండా. సో ఇక్కడైతే కేక్ అయితే కట్ చేస్తూ ఉన్నాము, బట్ మా ధీరు అయితే టీవీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది వాడికి. ఇద్దరికి టీవీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది, బట్ మా పిల్లలైతే కేక్ అసలు తినరండి. బేసిక్గా వాళ్ళు స్వీట్స్ అనేవి తినరు. చూడండి పెట్టగానే వాడు ఎలా ఊసేస్తున్నాడు. ఇంకా నేను మా హస్బెండే అలా ఒకరికొకరం తినిపించుకున్నామన్నమాట.
సో ఇలాంటి పెళ్లి రోజులు మేము ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయండి. యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు, బట్ సొంతింట్లో చేసుకోవాలి కదా, సో అందుకోసం సింపుల్ కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. సో ఇక్కడ నేను జస్ట్ టైం ఎంత అయింది, రన్ వీడియో రన్ అవుతుందో లేదో చెక్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా ధీరు అయితే అంతసేపు నా మీద కూర్చోవడమే కష్టం, వాడు ఇంకా దిగి వెళ్ళిపోయాడు. మా అక్షిత్కి బలవంతంగా పెడుతూ ఉన్నాను నేను ఇప్పుడు, చూడండి ఎలా తిరుగుతాడో వాడు కేక్ తినమంటే. సో కొంచెం వాడికి పెట్టగా మిగిలింది, నేను కూడా తినేశానన్నమాట. సో ఫైనల్గా 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. సో సాటర్డే పడింది కాబట్టి నాన్ వెజ్ అయితే తినము, సండే సింపుల్గా కొంచెం సెలబ్రేట్ చేసుకున్నాం. మళ్ళీ ఇదైతే సండే అన్నమాట, సండే నేను ఏమేమి చేశానో చూపిస్తాను. మా వాడు చపాతి చేస్తూ ఉన్నాడు, భలే చేస్తాడండి వాడు, వాడు వాడు సౌండ్లు చేసుకుంటూ. అయిపోయిందా, కాలుద్దామా? అబ్బా అబ్బో, మళ్ళీ నేను తిప్పి వేసుకుంటానేమో, దాన్ని తీసి దాని మీద చేయి పెడతాడు అద్దుడు. సండే ఏమేమి స్పెషల్స్ చేసామంటే చికెన్ ఫ్రై, అలాగే పూరి, అలాగే బగారా రైస్, అలాగే చికెన్ పులుసు అన్నమాట. పూరీల్లోకి బాగుంటుంది రైతా. ఇది మా సండే లంచ్. ఫైనల్గా సండే లంచ్ అయితే అయిపోయింది. ఇది ఈవినింగ్ టైం అన్నమాట. ఇంకా పైకి వచ్చి పిల్లల్ని ఆడిపిస్తూ ఉన్నాము. సో ఇలా ఆడించడం వల్ల ఏంటి అంటే వాళ్ళు అలసిపోతారు, అలాగే మనకి ఫుడ్ కూడా బాగా తీసుకుంటారన్నమాట. సో అందుకోసం అప్పుడప్పుడు ఇలా పైకి వచ్చి వాళ్ళని ఆడిస్తూ ఉంటాము. ఇద్దరు చూసారా ఎలా ఉరుకుతూ ఉంటారో. సో ఇంకా చూసేయండి, చెప్పేది ఏం లేదన్నమాట. నేను వీడియో తీస్తా. నువ్వు ప్యాంట్ ఇప్పలేదు. అవును, అక్కడ ఎందుకు పగిలిపోయింది? అక్కడ ఫైనల్గా ఇది ఇవాళ వీడియో. సో మను కలెక్షన్స్లో జాయిన్ అవ్వండి, నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోండి. మా 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా? సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.